సర్పవరం గ్రామంలో గల శ్రీ భావనారాయణ స్వామివారి ఆలయ గోశాలను ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తానని పుల్లా చంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పుల్లా చందు తెలిపారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో గల శ్రీ భావనారాయణ స్వామివారి గోశాలలో పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని గోపూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. గోపూజ కార్యక్రమాలను గ్రామ సర్పంచ్ సీలం చిన్న పుల్లా చంద్రరావు, చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పుల్లా చందు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం గోపూజలో పాల్గొన్న భక్తులతో అర్చకులు గోపూజను శాస్త్రోక్తంగా జరిపించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ పుల్లా చందు మాట్లాడుతూ గోశాలలో ఆధ్యాత్మిక శోభను పెంచే విధంగా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో పుల్లా స్వాములు, పుల్లా నారాయణరావు, మానేపల్లి సుధీర్, పుల్లా ధర్మరాజు, పుల్లా శ్రీనివాస్, భక్తులు, మహిళలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. జై శ్రీ భావనారాయణ స్వామి. శ్రీ రాజలక్ష్మి సమేత భావనారాయణ స్వామి వారి గోశాలలో పౌర్ణమి నాడు గోపూజలు సంవత్సరం ముగించుకొని కొత్త సంవత్సరంలో ఈరోజు గోపూజలు స్టార్ట్ చేయడం జరిగింది. సుమారుగా ఈ మాఘమాస ఉత్సవాల్లో గోపూజలకు సుమారుగా 98 మంది సంవత్సర చంద 500 రూపాయలు చెప్పి కట్టున్నారు. వారికి వ్యక్తిగతంగా మన గుడిజే ఈవో గారు వారికి వ్యక్తిగతంగా మెసేజ్లు పంపడం జరుగుతూ ఉంది. గతంలో కరోనా వైరస్ విజృంభణ దశలో ఈ యొక్క గోపూజలు పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఇక్కడి నుంచి రెగ్యులర్గా జరుగుతాయని చెప్పి ప్రతి ఒక్కరి భక్తులకి కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. ప్రతి నెల పౌర్ణమి నాడు గోపూజ చేయడానికి ఇక్కడ చైర్మన్ గారు అలాగే ఈవో గారు అన్నీ కూడా అన్ని కార్యక్రమాలు సిద్ధం చేసి ఉన్నారు. అందరూ కూడా పాల్గొనాలని కోరుతా ఉన్నాం. మరీ ముఖ్యంగా ఈరోజు అమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా అలాగే హోలీ పౌర్ణమి అలాగే మన గోపూజ అన్నీ కూడా ఈరోజు పర్వదినం. ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములై ఈ గోపూజను గోమాతను పూజించి మనందరం కూడా సుఖంగా వర్ధిల్లాలి. సర్పవరం గ్రామ ప్రజలందరూ కూడా ఆ భావనారాయణ స్వామి వాదితో ఈ కరోనా వైరస్ బారిన పడకుండా అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ ప్రతి నెల ఈ పౌర్ణమి నాడు మరొకసారి గుర్తు చేస్తున్నాం. ఈ పౌర్ణమి నాడు గోపూజ అలాగే ప్రసాద వితరణ కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడి నుంచి ప్రతి కార్యక్రమంలో సర్పవరం గ్రామ ప్రజలందరూ కూడా పాల్గొనాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం.